हेलो हाय नेनु मी तेलुगु ट्रेडर श्याम सो ई वीडियो मनम रेपु एक्सपायरी गुरिंची मात्लाडुकुंदामु सो ई रोजैते गनुक मार्निंग मार्निंग ओपन अवडमे मंची रेड कैंडल तो ओपन अयिंदि सो मनम स्टार्टिंग लो अयिते निन्न बीटीएसटी वच्चेसि पीई इच्चामु सो कोंचेम पैकी अला वेल्लिनट्टु कनिपिंचिंदि गानी कंप्लीट गा तर्वात अंड एप्पुडैते 15 मिनट्स ब्रेक अयिंदो कंप्लीट गा चाला शार्प सेल्लिंग साइड अयिते वच्चिंदि अट् दि सेम टाइम 44,500 दग्गर अंड 600 मध्यलो चाला वरकु मंची सपोर्ट लेवल अयिते उंदि अंड ई लेवल नुंचि చాలా వరకు మంచి షార్ప్గా రికవరీ అయితే అయ్యింది అండ్ మామూలు రికవరీ కాకుండా మిడ్ క్యాప్ నిఫ్టీతో పాటు ఈరోజు కూడా ఎక్స్పైరీ ఉంది కాబట్టి దాని సపోర్ట్తో సో మంచి మొమెంటం అనేది వచ్చింది మంచి వి షేప్ రికవరీ అయితే మనం చూడడం జరిగింది సో రేపు ఎక్స్పైరీ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మనకి ఈరోజు సినిమాతోనే మనకు అర్థమైంది సో రేపటి మన ప్లాన్ ఏంటి ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే మనం ఏ లెవెల్లో బై చేసుకోవాలి అండ్ ఏ లెవెల్ వరకు నో ట్రేడింగ్ జోన్ అనేది పెట్టుకోవాలి అండ్ ఒకవేళ గ్యాప్ డౌన్ అలాగే గ్యాప్ అప్ అయితే ఏం చేయాలి అనేది రేపైతే ఓఏ డేటా అండ్ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ కూడా సి సైడ్ అయితే సజెస్ట్ చేస్తుంది సో లెట్స్ సీ మనం మన ట్రేడింగ్ ప్లాన్ ఎలా ఉండాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం సో మనకి ఒకవేళ లాస్ట్ టైం కూడా మనం చెప్పుకున్నాము నో ట్రేడ్ జోన్ అనేసి సో ఈరోజు కూడా మనకి ఒక నో ట్రేడింగ్ జోన్ అయితే ఉంది ఏదైతే 45,000 అండ్ 44,600 వరకు కూడా ఈ ఏరియా కంప్లీట్గా బయర్స్ అయితే కనుక చాలా వరకు ప్రీమియం ఎరోజన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఈ ఏరియాలో మాత్రం నో ట్రేడింగ్ జోన్ అనే చెప్తాను అండ్ మనం షార్టింగ్ ఎక్కడ చేయాలి ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక 44,600 దగ్గర ఒక 15 మినిట్స్ క్యాండిల్ కనుక కూర్చుంటే ఇక్కడ మనం షార్టింగ్ అనేది ఇనిషియేట్ చేయొచ్చు ఫర్ ద టార్గెట్ ఆఫ్ 44,000 అంటే అరౌండ్ మీకు 200 పాయింట్స్ అయితే ఇక్కడ వరకు మనకి ఛాన్స్ అయితే ఉంది సో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 44,000 వరకు అయితే మనకి ఛాన్స్ ఉంది సో ఇక్కడ వచ్చేసరికి ఇంకొక 400 పాయింట్స్ అయితే మనకైతే డౌన్ సైడ్ అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మనం చెప్పుకున్నట్టు దీంట్లో వస్తే మాత్రం ఏది ఈ 400 పాయింట్స్ లెవెల్లో వస్తే కనుక నో ట్రేడ్ జోన్ కంప్లీట్గా ట్రేడ్ అయితే చేయొద్దు ఎప్పుడైతే మనకి అప్ సైడ్ రావాలి అనుకుంటే కనుక 45,000 తర్వాత ఒక 15 మినిట్స్ క్యాండిల్ ఉంటే కనుక మనం వెళ్ళొచ్చు సో ప్రీవియస్ ఏదైతే స్వింగ్ హై ఏదైతే ఉందో ఇక్కడ ఒక 200 పాయింట్స్ అండ్ ప్రీవియస్ స్వింగ్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు 45,600 ఓకే అంటే అప్ సైడ్ ఒక 600 పాయింట్స్ వరకు కూడా మనకి ఛాన్స్ అయితే ఉంది సో ఈ 3 సినారియోస్లో మోస్ట్లీ అవుతుంది ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అండ్ స్లోగా ఈ ఏదైతే ఈ ప్రైస్ యాక్షన్ దగ్గరికి వచ్చి ఇట్లా టైంపాస్ చేస్తే కనుక ఎందుకంటే వాళ్ళు చాలా బాగా పెద్ద మూవ్ ఇచ్చింది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇక్కడ చాలాసేపు టైంపాస్ చేసేపోతుంది ఎందుకంటే రేపు ఆర్బీఐ మీటింగ్ ఉంది ఆ మీటింగ్ తర్వాతే డైరెక్షన్ అనేది మనకు తెలుస్తుంది సో అందుకని మనం ఈ లెవెల్స్తో రెడీగా ఉంటే కనుక ఎట్ సైడ్ మార్కెట్ వెళ్ళినా సరే మనం రెడీగా ఉంటాము ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో కూడా ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది అనేది ఒకసారి చూసేద్దాం రండి సో మనం డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాము మనం చూడొచ్చు ఒక పిన్ బార్ అయితే వచ్చింది కానీ మీరు గమనిస్తే కనుక మనకి ఏ హై కూడా ఇప్పటి వరకు బ్రేక్ అయితే కాలేదు ఇది బ్రేక్ అయ్యింది బట్ క్లోజింగ్ మాత్రం 44,800లో ఉంది సో దీన్ని బట్టి ఒక క్లారిటీ అయితే మనకు వస్తుంది ప్రైస్ యాక్షన్ బట్టి అయితే కనుక క్లియర్గా మనకి ఇంకా లోయర్లో కూర్చోలేదు ఓకే ప్రీవియస్ లోస్ ఏవైతే ఉన్నాయో ఆ లోని కట్ చేస్తూ క్లోజింగ్ అయితే రాలేదు సో అంటిల్ అన్నర్స్ ఏదైతే ఈ ప్రీవియస్ స్వింగ్ ఉందో ఓకే 44,800 లెవెల్స్లో ఉందో ఆ లెవెల్ కనుక బ్రేక్ అయితేనే మనకి రావాలి ఆల్రెడీ ఇంట్రాడేలో లెవెల్స్ అయితే డిస్కస్ చేసాము సో ఇక్కడ కూడా మనకి ఎప్పుడైతే ఒక సాచురేటెడ్ పాయింట్ వచ్చిందో ఓకే మనం ఇక్కడ చూస్తే కనుక ఒక ట్రయాంగిల్ షేప్ అయితే కనిపిస్తుంది ఎప్పుడైతే బేర్స్ బుల్స్ కూడా చాలా టఫ్గా టగాఫర్ నడుస్తుందో అప్పుడు మాత్రమే ఈ ప్యాటర్న్ అనేది జరుగుతుంది ఈ ప్యాటర్న్లోకి వచ్చినప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైనా సరే వన్ సైడ్ బ్రేక్ అవుతే కనుక ఏదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ వరకు కూడా మూమెంటం కూడా వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది సో రేపు ఎక్స్పైరీ అండ్ ఆర్బీఐ మీటింగ్ కూడా కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ అ బిగ్ మూమెంటం ఇన్ ద మార్కెట్స్ ఫర్ టుమారో ఓకే సో మనం ఆల్రెడీ ఎక్స్పైరీ ట్రేడ్స్ లైవ్ ట్రేడ్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటాము అండ్ లైవ్ ట్రేడ్స్ డైలీ ఇంట్రాడే బేసిస్లో కూడా సో లింక్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటాయి యూ కెన్ చెక్ ఇట్ అవుట్ అండ్ వీఆర్ జస్ట్ ఆఫరింగ్ ఫర్ 999 ఓన్లీ సో సూన్ వీఆర్ గోయింగ్ టు ఇంక్రీస్ ద ప్రైజెస్ ఆల్సో సో గ్రాబ్ దట్ ఆపర్చునిటీ చెక్అట్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఓకే సో ఇప్పుడు నిఫ్టీ కూడా చూసేద్దాం రండి
సో నిఫ్టీ కూడా చూసుకుంటే కనుక క్విక్గా లైక్ ఎప్పుడైతే మనకి ఈ వీ షేప్ రికవరీ కూడా సేమ్ ఈ కైండ్ ఆఫ్ వచ్చింది, సో డబుల్ బాటమ్ దగ్గర కొంచెం రిజెక్షన్ అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది. అలాగే ప్రీవియస్ లెవెల్లో కూడా ఇక్కడ నుంచి మేకర్ బ్రేక్ కూడా జరిగింది ఒకవేళ ఇక్కడ కూడా చూసుకుంటే కూడా. సో ఇది వచ్చేసి చాలా క్రిటికల్ లెవెల్ అని చెప్పొచ్చు, 19,630 వచ్చేసి. ఒకవేళ కనుక మనకి గ్యాప్ అప్ అయ్యి 19,700 దగ్గర మనకి 15 మినిట్స్ క్యాండిల్ కనుక కూర్చుంటే అప్పుడు 19,800 వచ్చేసి ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 19,900గా మనకు ఉంటుంది ప్రీవియస్ స్వింగ్ ఏదైతే ఉందో. సో మంచి పాయింట్స్ అయితే రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి, అరౌండ్ 300 పాయింట్స్ అయితే మనకి నిఫ్టీలో ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ కనుక 19,600 అండ్ 500 ఈ 100 పాయింట్స్ గ్యాప్లో కనుక మనకి ఫ్లాట్గా ఓపెన్ అయితే కనుక మనకి ఇక్కడ నో ట్రేడ్ జోను. ఇన్ కేస్ ఒకవేళ ఆర్బీఐ మీటింగ్ జరుగుతున్నా సరే ఇప్పుడు మాత్రం ట్రేడ్ చేయొద్దు, ఎస్పెషల్లీ ఫర్ స్మాల్ క్యాపిటల్ ప్లేయర్స్. ఓకే, ఇది చాలా వైలెంట్గా బిహేవ్ చేస్తుంది. ఒకసారి ఇలా పైకి వెళ్ళి చిన్న గ్రీన్ క్యాండిల్ వచ్చి టప్పన్ కింద పడిపోవడం జరుగుతుంది. చాలా క్యాపిటల్ ఉన్న క్యాపిటల్ కూడా 50% కూడా లూజ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ ట్రేడ్ నో ట్రేడ్ జోన్లో వచ్చేసి స్మాల్ క్యాపిటల్ ప్లేయర్స్ అయితే అస్సలు టెంప్ట్ అయ్యి ట్రేడ్ అయితే చేయొద్దు. ఓకే, ఇంకా నెక్స్ట్ సినారియో మనకి డౌన్ సైడ్. ఓకే, ఒకవేళ కనుక ఈ ఫ్లాట్లో కూర్చున్న తర్వాత స్లో స్లోగా ఇలా రావడం మొదలైంది అంటే కనుక 19,500 లెవెల్ తర్వాత ఒక క్యాండిల్ కన్ఫర్మేషన్ తీసుకొని మనం ఇక్కడికి వెళ్ళొచ్చు. సో ఇమీడియట్గా వీ కెన్ సీ 100 పాయింట్స్ మూవ్ ఇక్కడ మనకి డౌన్ సైడ్ అయితే చూడడానికి మనకి ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ 19,300. ఓకే, సో ఇక్కడ కూడా ఇంకొక 100 పాయింట్స్. సో ఓవరాల్గా డౌన్ సైడ్ అయితే 200 పాయింట్స్ అండ్ అప్ సైడ్ వచ్చేసి 300 పాయింట్స్ అయితే మనకి అయితే ఛాన్స్ అయితే ఉంది. సో దిస్ ఆల్ అబౌట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోద్దు. సో థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్, జై హింద్.